ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణప్రియ తెలుగు అమ్మాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఊళ్ళో అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బంకమట్టి తెలుసు కదా, బంకమట్టితో చేసిన గణేష్ అన్నమాట. సో ఇది పిల్లలు అంటే ఖాళీ ఖాళీగా ఉంటున్నారు కదా ఇంట్లో, ఏదో ఒకటి చేయాలని చెప్పి మట్టితోనే వాళ్ళు ఎంత బాగా చేశారో కదా గణేష్ని. సో వాళ్ళే చేసి అక్కడ టెంట్ లాగా వేసి అక్కడ చిన్న చిన్న అంటే ఫ్లవర్స్తో వాటితో డెకరేట్ చేసి క్యాండిల్స్ అవి పెట్టారు. ఎంత బాగా చేశారో కదా పిల్లలు, చిన్నపిల్లలే వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు అన్నీ చేశారనమాట, అంటే మన హారతి ఇవ్వడానికి హారతి పళ్ళము అన్నీ వాళ్ళే డెకరేట్ చేసుకున్నారు, అంటే వాళ్ళే తయారు చేసుకున్నారు. సో పిల్లలు వచ్చేసి నాకు వీడియో షేర్ చేశారనమాట, అక్క నువ్వు ఇది యూట్యూబ్లో పెట్టవా అనేసి. సో అందు వాళ్ళ కోసం ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట, అంటే సండే బ్లాగ్. ఆ రోజు వచ్చేసి మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాము. యాక్చువల్గా అప్పుడు నేను ఎంత చిరాకున్నానంటే చాలా అంటే చాలా చిరాకులో ఉన్నాను. చూసారు కదా నా ఫేస్, ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి 1 అయింది. నేను యాక్చువల్గా 10:30కి 11కి అట్లా స్టార్ట్ చేసి మంచిగా చేద్దాం అనుకున్నాను. ఇంకా అంటే దానికోసం మనం దబరాలో చేస్తాం కదా, సో ఆ విధంగా నీట్గా మంచిగా అంటే 3 డేస్ ముందు చేశాను, అంటే వెడ్నెస్డే నైట్ చేశాను. అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ రోజు వచ్చేసి చికెన్ తీసుకురావడానికి రైస్ కొద్దిగా ఉండేదన్నమాట, యాక్చువల్గా సరిపోయింది ఆ రైసే. సో చికెన్ తేవడానికి 1 అయింది. ఇంకా నేను ఆ టైంకి నేనేం చేయాలి, ఇంకా ఆల్రెడీ అందరికీ ఆకలి వేసే టైం కదా, సో నాకు భలే చిరాకు వచ్చేసింది. ఇక్కడ చూసారా మా హస్బెండ్ వచ్చాడు, ఆ రోజు డ్యూటీ ఉండింది తనకి. సో వచ్చేసి ఇంకా చేయలేదా అంటున్నాడు అనమాట. సో అది నేను ఇంకొంచెం కోపంలో అట్లా ఆన్సర్ చెప్తున్నాను, ఇట్లాగా ఈ టైంకి తెస్తే ఎవరు చేస్తారని చెప్పేసి. అట్లీస్ట్ చేయడానికి మనకి అట్లీస్ట్ 1.5 అవర్ అన్నా పడుతుంది కదా. సో అదన్నమాట, అందుకు నేను చాలా కోపంగా అరుస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మనకి టైం సరిపోదని చెప్పేసి అట్లీస్ట్ 2 అవర్స్ అన్న పడుతుంది కదా అని చెప్పి నేను ఇంకా అన్ని కలుపుతున్నాను అనమాట. అట్లీస్ట్ ఇది మనకి 1 అవర్ అయినా కనీసం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట అన్నీ కలిపేసిన తర్వాత. సో నేను అట్లేం చేయలేదు, అన్నీ కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా టమాటోస్ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకొని చేసేసాను అనమాట. ఇంకా ఫాస్ట్ కావడం కోసం నేను కుక్కర్లో పెట్టేశాను, కానీ ఫైనల్గా అయితే బాగా వచ్చింది, టేస్ట్ అంతా బాగా వచ్చింది. కానీ మనకి కుక్కర్లో తినడానికి మనం ఇంకా సపరేట్గా మనం దబరాలు చేసుకుంటాం కదా, సో అట్లా చేయడానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది కదా. బిర్యానీ ఫీల్ అయితే వచ్చింది, కానీ మాకు అంత అనిపించలేదు అనమాట. మొన్న అంటే వెజిటేరియన్ నైట్ చేసినప్పటికీ అది చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మిక్స్ చేస్తున్నాను. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, నాకు నేను ఎప్పుడైనా బిర్యానీ చేసి మంచిగా తీద్దాం వీడియో అనుకుంటే ఆ టైంకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. సో ఇదైతే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నేను అప్పుడు బాగా ఇరిటేటింగ్లో ఉన్నాను అనమాట. సో అందుకని అట్లా జస్ట్ అన్ని మసాలాలు వేసి కలిపేసాను. మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ సండేని ఎలా చేసుకున్నారు అనేది, అంటే ఎలా చేసుకున్నారు అంటే ఏంటి స్పెషల్ ఎలా గడిపారు అనేది నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇంకా ఆయిల్ వేసేసుకొని టమాటాస్ ఆనియన్స్ అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా సండే అయితే మా ఇంట్లో ఒక అంటే 2 ముగ్గురు లేరనమాట. సో మేము చేసుకోవాల్సింది ఇంకా 4 మెంబర్స్కే. సో మంచిగా చేసుకుందాము అనుకుంటే అట్లా అయ్యింది, నాకైతే భలే చిరాకు వచ్చేసింది. ఏం చేస్తాం, మనం చేయాలనుకున్నప్పుడే అట్లా అవుతుంది. అంటే మంచిగా అంటే ముందు రోజు నేను చేసినప్పుడు ఎట్లా ఉందంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వీడియో షూట్ చేద్దామని కూడా అనుకోలేదు. ఆ రోజు చేస్తుంటే పోయిండదేమో చాలా అంటే చాలా బాగా వచ్చింది, అసలు ఒక్క మెతుకు కూడా మిగలేదంటే అట్లా అయిందనమాట, అంత బాగా వచ్చిందనమాట. సో అంటే ఈరోజు ఇప్పుడు ఇది కూడా సరిపోయింది, బట్ ఆ
ఫీల్ అనేది రాలేదన్నమాట, ఎందుకంటే కుక్కర్లో చేసాను కదా. సో అది ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బిర్యానీ ఆకు, పట్ట, మరాఠీ మొగ్గ, జాపత్రి అవి వేస్తున్నాను. అవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అది బాగా కలర్ వచ్చాక నెక్స్ట్ టమోటా సానియన్స్ అనేది వేసేస్తాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మసాలా ఫుడ్ మాత్రం అస్సలు తినకండి. అంటే తినచ్చు బట్ అది ఎక్కువ అనేది తినకూడదు అనమాట. సో నేను ఇక్కడ 2 డేస్గా లైన్గా బిర్యానీ తిని ప్రస్తుతానికి నాకైతే ఎట్లుందంటే స్టమక్ పెయిన్ వచ్చేసింది. సో అవి దయచేసి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మాత్రం ఈ మసాలాలు అనేది చాలా తగ్గించుకోండి, ఎక్కువ ఫ్రూట్సే తినండి. అంటే ఫ్రూట్సే అస్తమానం తినలేము, స్పైసీగా తినాలనిపిస్తుంది, బట్ మసాలాలు అనేటివి కొంచెం తగ్గించుకుంటే బెటరు. కొంచెం మసాలాలు తగ్గించేసుకోవడం లేకపోతే అంటే మనం ప్యాకెట్ మసాలాలు కాకుండా మనం హోమ్ మేడ్ చేసుకుంటాం కదా, సో అవి వేసుకోవడం అట్లాంటివి అయితే బాగుంటుంది. బట్ మనం అన్నీ షాప్లో కొనుక్కొచ్చిన మసాలాలు అవి వేయద్దు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటారన్నమాట. సో ఇది ఆల్రెడీ మా సిస్టర్ విషయంలో కూడా జరిగింది. బట్ ఏం చేస్తాం, బిర్యానీ అంటే తప్పదు కదా, అట్లాగా బిర్యానీని లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే బిర్యానీ లవర్స్, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మన బేబీ కోసం మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఆ తర్వాత నాకు స్టమక్ పెయిన్ ఎక్కువైతే ఇంకా డైలీ కొబ్బరి నీళ్ళు అవి తాగడం స్టార్ట్ చేశాను ఒక 3-4 డేస్కి. అండ్ 2 డేస్కి బాగా తగ్గింది. తర్వాత కంటిన్యూ చేశాను అన్నమాట. కంటిన్యూస్గా ఒక 1 వీక్ వరకు కొబ్బరి నీళ్ళు అనేది కంపల్సరీ తాగాను, ఇంకా మజ్జిగ కూడా అన్నమాట. అండ్ లెమన్ రైస్ తాగొద్దు, సారీ లెమన్ రైస్ అంటున్నాను, లెమన్ జ్యూస్ అనేది ఆ టైంలో తాగొద్దు. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అవి తాగొచ్చు, అంటే నాకు అవి సెట్ అయ్యింది. సో అందుకని నేను అవి చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ అందులో వేసేసాను. చికెన్ అందులో వేసేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను. ఇంకా రైస్ వేసేసిన తర్వాత ఇంకేముంటుంది, వాటర్ పోసేసి మూతపెట్టేయడమే. సో మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. బట్ కుక్కర్లో చేయడం కంటే కుక్కర్లో ఫాస్ట్గా అవుతుంది, బట్ మనం దబరాలో చేసుకోవడం బెటర్ అన్నమాట, మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో ఇదైతే నాకు అంత బాగా అనిపించలేదు. బాగా వచ్చినప్పుడేమో వీడియో షూట్ చేయలేదు. టేస్ట్ ఇది కూడా బాగానే ఉంది, బట్ అంత తిన్న ఫీల్ రాలేదన్నమాట. సో అందుకనే అలా అంటున్నాను. అంటే ఆ రోజు చాలా లేట్ అయింది, అంటే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, సో ఇంక మేమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కదా. సో అందుకనేసి మాకు చాలా లేట్ అయింది. ఇంకా ఆ రోజు బైక్ కూడా లేదు, బయట తీసుకెళ్ళిపోయినారు. సో మొత్తానికి అయితే ఇట్లా అయిందనమాట. దీని తర్వాత ఇది వేసిన తర్వాత మేము షాపింగ్ కూడా వెళ్ళాము. నైటీలు అవి తీసుకుందామని చెప్పి వెళ్ళేసి వచ్చాను, అవి కూడా తీసుకున్నాను, బట్ ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను షూట్ చేస్తాను. చాలా బాగున్నాయి కాటన్ నైటీస్, 150కి బాగా వస్తుంది. అందుకని నేను ఎప్పుడు యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే తీసేసుకున్నాను. ఏమైంది? ఇక్కడ అయిపోయింది, ఇది మాత్రమేనండి. చిన్న చిన్న బాటిల్ అమ్ముతో పాటు ఆండి తెచ్చుకుంటా.
బుక్ ఇట్ట పెట్టి చదవతారు ఎవరన్నా బంగారం ఎంత బాగా చదువుతా ఉందో అని రై కింద నుంచి బైక్ రై బాగా పెట్టుకో పెన్ను సరిగ్గా రై మంచిగా రై మధ్యలో లైన్ గీ వే మధ్యలో లైన్ గీ వే సో ఫ్రెండ్స్ విన్నారు కదా మా పాప ఎంత బాగా అవుతుందో కదా సో ఆ తల్లో చూసినారా ఎన్ని రకాల టిక్కీలు అయితే పెట్టేస్తుందో అన్నీ ఒకే రోజు పెట్టుకోవాలంటుంది లేకపోతే అస్సలు పెట్టుకోదు అనమాట సో ఇంకేమో దానికి మంచి బుద్ధి వచ్చేసి చదువుకోవాలంటుంది ఏదో చదువుకుంటుంది మొత్తానికి వాళ్ళ డాడీ అయితే ట్రైనింగ్ ఇచ్చినాడు సో అప్పటి నుంచి బుక్ ఎత్తి రాయడం స్టార్ట్ చేసింది సో ఇంకా ఏరన్నా స్కూల్కి వేయాలి చూద్దాం మళ్ళీ కరోనా ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కదా సో అంతవరకు మనం ఇంట్లో కూర్చోబెట్టి నేర్పించడమే